ఆ దేవదేవతలను పులకరింప చేసే అద్భుతమైన పాటలను సుమన్ టీవీ వారి డివోషనల్ టైం లో మీరు కూడా ప్రతిరోజు వినాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। దీపావళి అమావాస్య మరుసటి రోజు నుండి ఆ నెలాఖరున వచ్చే అమావాస్య వరకు 30 రోజులను కార్తీక మాసం అందురు। ఈ కార్తీక మాసము పరమశివునకు చాలా ప్రీతి పాత్రమైనది। ఈ కార్తీక మాసములో కార్తీక పురాణ కథను రోజుకొక అధ్యాయంగా చదివినా విన్నా అట్టి వారికి 10 జన్మల యొక్క పూర్వజ్ఞానం కలగడమే కాకుండా సకల ఐశ్వర్యములు మోక్ష ప్రాప్తి కలుగును। కార్తీక మాసం ప్రత్యేకంగా సుమన్ టీవీ అందిస్తున్న కార్తీక పురాణాన్ని ప్రతి ఒక్కరూ విని తరించండి। కార్తీక పురాణము 2వ అధ్యాయము 2వ రోజు కథ సోమవార వ్రతమహిమ। జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధి క్రమము మాత్రమే తెలియచేసితిని। కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యం కలదు, కాన సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరింతును సావధానుడవై ఆలకించుము। కార్తీక మాసములో సోమవారం శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు। ఆ రోజున స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతి వారైనా గాని రోజంతయు ఉపవాసముండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్టతో శివదేవునకు బిల్వపత్రాలతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తర్వాత భుజించవలయను। ఈ విధముగా నిష్టతో నుండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠనము అనరించి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలాదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలయును। అటుల చేయలేని వారలు కనీసము ముగ్గురు బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనం పెట్టి తాను భుజించవలయును। ఉండగలిగిన వారు సోమవారం నాడు రెండు పూటలా భోజనము గాని ఏ విధమైన పలహారము గాని తీసుకొనకుండా ఉండుట మంచిది। ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివసన్నిధికి చేర్చును। భర్తలేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియు విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నొందును। దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము కలదు, దానిని నీకు తెలియజేయబరచెదను, శ్రద్ధగా వినుము। కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమందుట పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు। అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను। అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను, ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠురి। తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మయను సద్బ్రాహ్మణ యువకునికిచ్చి పెండ్లి చేశాను। ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించినవాడై అందున సదాచార పరాయణుడై ఉండెను। అతడు భూతదయ కలిగినవాడు, నిత్య సత్యవాది, నిరంతరం భగవన్నామస్మరణ చేయువాడును అగుటచే లోకులెల్లరూ అతనిని అపరబ్రహ్మ అని చెప్పుకొనుచుండెడువారు। ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యయగు నిష్ఠురి యవ్వన గర్వముతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలామెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి। కాని శాంతస్వరూపుడగు ఆమె భర్తకు మాత్రము ఆమె యందు అభిమానము పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసిననూ సహించి చీ పొమ్మనక విడువక ఆమె తోడనే కాపురం చేయుచుండెను। కాని చుట్టుపక్కల వారా నిష్ఠురి గయ్యాలితనమును కేవగించుకొని ఆమెకు కర్కష అనే ఎగతాళి పేరును పెట్టుటచే అది మొదలందరూ దానిని కర్కష అనియే పిలుస్తూ ఉండేవారు। ఇట్లు కొంతకాలము జరిగిన పైన ఆ కర్కష ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢనిద్రలోనున్న సమయమును చూసి మెల్లగా లేచి తాళి కట్టిన
భర్తయన్న విశక్షణ గాని దయాదాక్షిణ్యాలు గాని లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టింది. వెంటనే అతడు చనిపోయెను. ఆ మృతదేహమును ఎవరి సహాయమో అక్కరలేకనే అతి రహస్యంగా దొడ్డిదారిని గుంపోయి ఊరి చివరనున్న పాడునూతిలో పడవైచి పైన చెత్తా చెదారములతో నింపి ఏమీయూ ఎరిగని దానివల్లి ఇంటికి వచ్చెను. ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యం చూసి ఎందరినో క్రీగంటినే వశపరుచుకుని వారల వ్రతమును పాడుచేసి నానాజాతి పురుషులతోడను రమించుచు వర్ణసంకరురాలయ్యెను. అంతేగాక పడుచుకన్యలను భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను తన మాటలతో చారదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడుచేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగెను. జనకరాజా, యవ్వనబింకము ఎంతో కాలముండదు కదా, కాలమొక్క రీతిగా నడవదు. క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది. శరీరమందు మేహవ్రణములు బయలుదేరినవి. ఆ వ్రణముల నుండి చీము రక్తము రసీ కారుట ప్రారంభమయ్యను. దానికి తోడు శరీరమంతా కృష్టువ్యాధి బయలుదేరి దుర్గంధము వెడల్చున్నది. దినదినము శరీరపటుత్వం కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది. ఆమె యవ్వనములో నుండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ ఇప్పుడామెను తొంగి చూడరైతిరి. ఆ పరిసర ప్రాంతానికి వెళ్లిన ఎడల తమ నెటులైనను పలకరించునని ఆ వీధి మొగమైనను చూడకుండిరి. కర్కశ ఇటుల నరక బాధలను అనుభవించుచు పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయింది. బ్రతికినన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనను చేయని పాపిష్ఠురాలు గదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను గుంపోయి ప్రేతరాజగు యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాపచరిత అంతా ఇంతా కాదు. వెంటనే ఈమెను తీసుకెళ్లి ఎర్రగా కాల్చిన ఇనుపస్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించెను. విటులతో సుఖించినందులకు కాను యమభటులామెను ఎర్రగా కాల్చిన ఇనుపస్తంభమును కౌగలించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారుణులుగా చేసినందుకు సలసలా కాగిన నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవిలోనూ పోసి ఇనుపకడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కుంభీపాకమగు నరకములో వేయగా అందు ఇనుపముక్కలు గల కాకులు విషసర్పాలు తేళ్ళు జర్రెలు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరకబాధలు పడుచుండిరి. ఈ ప్రకారముగా నరకబాధలను అనుభవించి కడకు కళింగదేశమున కుక్క జన్మమెత్తి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచు తిట్టువారు తిట్టుచు తరుమువారు తరుముతూ ఉండిరి. ఇట్లుండక ఒకనాడొక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక స్వామివారు వ్రతమాచరించి ఉపవాసముండి సాయంత్రము నక్షత్ర దర్శనం చేసి బలియన్నమును అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుకొనుటకై లోనికేగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలియన్నమును తినెను. వ్రతనిష్టాగరిష్ఠుడైన ఆ విప్రుని పూజావిధానము చే జరిపించిన బలియన్న మగుట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవారం మగుట వలనను కుక్క రోజంతయు ఉపవాసముతో ఉండుట వలనను శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వలనను ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానం ఉద్భవించెను. వెంటనే ఆ శునకము, విప్రకులోత్తమ నన్ను కాపాడుము అని మొరపెట్టుకొనిను. ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనికేగెను. మరలా రక్షింపుము రక్షింపుము అని కేకలు వినబడెను. మరలా విప్రుడు బయటకు వచ్చి, ఎవరు నీవు, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా అంత ఆ కుక్క, మహానుభావ, ఈ పుట్టుకకు వెనుక 15 జన్మల ముందు విప్రకులాంగనను నేను వ్యభిచారిణినై అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములు కృష్ణురాలునై తనువు చాలించిన తర్వాత యమదూతల వల్ల మహానరకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. ఈరోజు మీరు కార్తీక స్వామివారం వ్రతము చేసి ఇచ్చట ఉంచిన
బలియన్నము తినుట వలన నాకీ జ్ఞానోదయం కలిగినది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలమొకటి ఇచ్చి నాకు మోక్షమును కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా, కార్తీక సోమవార వ్రతములలో చాలా మహాత్యమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు ధారబోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడికి వచ్చెను. ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానమెక్కి శివసాన్నిధ్యమునకు ఎగెను. వింటివా జనక మహారాజా, కావున నీవును ఈ కార్తీక సోమవార వ్రతమాచరించి శివసాన్నిధ్యమును పొందుదవని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకను ఇట్లు చెప్పుదొడంగిరి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీ మహాత్యమందలి 2వ అధ్యాయము 2వ రోజు పారాయణము సమాప్తము.